వ్యవహారం వీటి మీదన రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ గట్టి చురకలు వేసింది రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర సర్కార్ కశ్మీర్లో ఏం సాధించిందో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికైనా గుర్తించగలిగారని భాజపా పేర్కొంది భారత్ని ధ్వంసమైన దేశంగా చిత్రీకరించడం మానుకోవాలని కాంగ్రెస్కి ఎతవ పలికింది కాశ్మీర్లో వేల మంది త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం భారత్ జోడో యాత్ర సందర్భంగా తాను చూశానని ఉగ్రవాదంతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలందుకు మినహాయింపు కాదని నయా రాయపూర్లో కాంగ్రెస్ పిలినరే సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు దీని మీద భాజపాధికారపతి సంబిత్ పాత్ర ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పందించారు కాశ్మీర్లో మోడీ ప్రభుత్వం ఏం సాధించిందో రాహుల్ మొదటిసారిగా గుర్తించారో అందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేవారే కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ వేల కొద్ది జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి అందుకారణం మోడీ ప్రభుత్వ సుపరిపాలన అని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని దేశంలో ఏ ఒక్కరు సంతృప్తిగా లేనట్టుగా మాట్లాడుతోందని పాత్ర విమర్శించారు అది విమర్శ పక్కన పెడితే ఇది నిజం ఒకప్పుడు శ్రీనగర్లో లాల్ చౌక్లో జాతీయ పతాకం ఎగరేస్తే దమ్ముందా అని తీవ్రవాదులు ఓపెన్గా అంటే ప్రభుత్వం మూసుక్కుచ్చింది సైన్యాన్ని కూడా పంపించలేదు అయితే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త పిలుపునిచ్చి మురళీ మనోహర్ జోషి ఆనాడు అక్కడికి వెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగరేశారు ఆ ఎగరేసినప్పుడు టీంలో ఉన్నటువంటి వాడే నరేంద్ర మోడీ ఆ రోజున జెండా ఎగరేయాలంటే జాతీయ పతాకం ఇండియాది అక్కడ అసాధ్యమైనటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు భారీ ఎత్తున జాతీయ పతాకాలతో ఊరేగింపులే జరుగుతున్నటువంటి పరిస్థితి అది తమ చేతకాన్ని తనాన్ని అవతల వాళ్ళు సాధించారని చెప్పలేక అక్కడ బాగానే ఉంది అని చెప్తూ మళ్ళీ దాన్ని పాత రోజులకు తీసుకెళ్తాను అన్నటువంటి రూట్లోకి తీసుకురావడం అన్నది రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధాని కావాలనుకుంటున్నటువంటి పరిస్థితి